श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम् ह्रीं क्लीं शिवाय ब्रह्मणे नमः ओम् ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः ఈ రోజున వాస్తులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రముఖ పాత్ర వహించేది ముందుగా మనం కట్టుకునేటువంటి నిర్మాణం చేసుకునేటువంటి స్థలం అది ఎలాంటిదే ఉండాలి ఎలాంటి స్థలములో మనం నివాసం చేస్తే మన అభివృద్ధి డెవలప్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఏదో మన పూర్వీకుల నుంచి సంగ్రహించినటువంటి స్థిరాస్తి కావచ్చు అలానే మనకి అవగాహన కలిగినటువంటి పెద్దవాళ్ళు గాని స్నేహితులు గాని సన్నిహితులు గాని చెప్పేటువంటిది ఏంటంటే తూర్పు దిక్కు గాని ఉత్తరం దిక్కు గాని స్థలం తీసుకుంటే బాగుంటుంది కలిసి వస్తుంది అని వారి వారి సలహాలు సూచనల మేరకు మనం స్థలం తీసుకోవడం జరుగుతుంది అది శాస్త్రీయమా కాదా ఎందుకంటే స్థలం తీసుకోవడం అనేది పెద్ద అంశం కాదు గృహ నిర్మాణం చేయటం అనేది వేరే అంశం కాదు అలానే గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ గృహంలో మన కుటుంబం అనేది నివాసం చేయడం జరుగుతుంది అంటే డెవలప్‌మెంట్ అవుతున్నామా లేదా అనేటువంటి అంశం అనేది మన భవంతుల మీద భారం వేస్తాం ఎందుకంటే తూర్పు ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ స్థలం అనేది బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్పారు మనం విన్నాము అలానే స్థలం తీసుకున్నాము చక్కగా నిర్మాణం చేసుకున్నాము దాంట్లో నివాసం చేస్తున్నాము అది కలిసి వస్తుందా లేదా అనేటువంటి అంశం అనేది కొన్నాళ్ళు మనం దాంట్లో నివాసం చేసిన తర్వాత మనకు అప్పుడు ఉంటుందన్నమాట మంచి గాని చెడు గాని కొన్నాళ్ళు అంటే ఏదైనా ఒక గృహంలో మనం నివాసం చేసేటప్పుడు దాని యొక్క ఫలిత తీవ్రత అనేది మినిమం 3 నెలల నుంచి మంచి ఫలితాలు గాని అశుభ ఫలితాలు గాని ఆ గృహంలో నివాసం చేసేటువంటి వారు చెప్తూనే ఉంటారు అందువల్ల గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ గృహంలో తూర్పు గాని ఉత్తరం గాని గృహంలో నివాసం చేసేటువంటి వారు ఏదైనాటువంటి శుభ ఫలితాలను పొందినట్లయితే మనకి ఈ దిక్కు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనకు వస్తాము అలాగే ఆ తూర్పు గాని ఉత్తర దిక్కుల్లో గాని ఏదైనా ఇబ్బందుల్ని మనం పడుతున్నట్లు గమనించినట్లయితే ఆ గృహం అనేది కలిసి వస్తుందా లేదా అనేటువంటిది మనకి మనం ప్రశ్న వేసుకోవాలి శాస్త్రంలో తూర్పు ఉత్తర దిక్కులు మాత్రమే శుభ దిక్కులు అనేటువంటి భ్రమలో ప్రస్తుతం నడుస్తున్నాము అందువల్ల మొదటగా గృహ నిర్మాణం చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులందరికీ ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి స్థలం అనేది తీసుకోవాలి ఎందుకంటే శాస్త్రంలో స్థల ప్రభావం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అది చాలా మందికి కూడా తెలియదు కానీ పరిస్థితులకు అనుగుణంగానో లేదే మన పూర్వీకుల నుంచి సంగ్రహించినటువంటి ఆస్తి గానో తీసుకొని మన భవిష్యత్తును కూడా దానిలో పెడుతున్నాము కలిసి రాకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి సలహాలు సూచనలు ఉన్నటువంటి సిద్ధాంత గారిని సంప్రదించి వారి సలహాలు సూచనలు పొందుతున్నాము కానీ మొట్టమొదటిగా మనం స్థలం తీసుకునేటప్పుడు అది ఎంత నిష్పత్తిలో మనకి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గృహస్థుడు గృహస్థురాలు గమనించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అలానే వాస్తు అంటే అన్నిటికీ ఒకే రకమైనటువంటి ప్రాథమిక సూత్రాలు వర్తించవు ఎందుకు వర్తించవు దేవాలయ వాస్తు వేరు నివాస వాస్తు వేరు వ్యాపార సంబంధమైనటువంటి వాస్తు వేరు అన్నిటికీ ఒకటే మంత్రం కాదు అట్లాగే ప్రస్తుత నిర్మాణ భాగాన్ని మనం పరిశీలించినట్లయితే నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూము ఆగ్నేయ భాగంలో వంటగది ఈశాన్య భాగంలో దర్వాజా కానీ బావి కానీ మనం చూస్తున్నాము ఇది శాస్త్రీయమా అంటే
इदे वास्तु अनुकुने भ्रमलो अंदर मन प्रयाणम चेस्तुन्नामु कानी इवि शास्त्रंलो प्राथमिक सूत्रालु अनेटुवंटि विषयान्नि गमनिंचवलसि उंदि। उदाहरणकि ఒక మంచి పొలము అని అన్నాం అనుకోండి, దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ పొలం దున్ని పంట వేస్తేనే కదా ఆ పొలం యొక్క స్టామిన అంటే సామర్థ్యం అనేది తెలుస్తుంది, అది ఉన్నతమైన మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి పొలమా లేకపోతే ఇబ్బందులు గాని నష్ట సూచనలు ఇచ్చేటువంటి పొలమా అనేది తెలుస్తుంది। అట్లాగే స్థలం తీసుకు కొంతమంది మేము స్థలం కొనడానికి వెళ్ళామండి మాకు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది అని చెప్తా ఉంటారు, ఇది కూడా అద్భుత కల్పనే। అలానే స్థలం కొనేటప్పుడు ప్రయాణం చేస్తున్నాము, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది, మేము ఫలానా స్థలం కొనడానికి వెళ్ళామండి మాకు ఆ ఇబ్బంది వచ్చింది అని వారి వారి భావన కూడా చెప్తున్నారు, ఇది కూడా సత్యం కాదు। అందువల్ల శాస్త్రం అనేటువంటిది ప్రతి ఒక్కరిపైన కూడా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది, అది ఎటువంటి సందేహం లేదు। తూర్పు దిక్కు అనేటువంటిది శుభ దిక్కు, దక్షిణం దిక్కు అని చెప్పేటప్పటికి నాలుగు దిక్కులు శాస్త్రంలో శుభాన్ని కలిగించేటువంటి దిక్కులే। అయితే వాటి వాటి బలాల్ని మనం మన జాతక ప్రకారం కానివ్వండి మన కుటుంబ సభ్యుల నామ నక్షత్రాన్ని అనుసరించి ఎటువంటి మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఆ కొలతల ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది। అలా కాకుండా ప్రస్తుత కాలమానంలో బిల్డర్స్ అంటే వారు కూడా శాస్త్రీయమైనటువంటి కొలతలు ఫాలో అవుతున్నారు, కానీ ఆ వారు నిర్మించినటువంటి గృహ కొలతలు కానీ నిర్మాణ రంగమైనటువంటి అంశాలు కానీ మనకి ఎంతవరకు సరిపడుతున్నవి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది। అందువల్ల గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దవాళ్ళు, మనం ఇల్లు అనేది సరిగా ఉంటే అది మనకి ఎన్ని కష్టాలైనా కానీ నష్టాలైనా కానీ దానికి పూడ్చేటువంటి శక్తి ప్రాథమికంగా ఇంటి బాధ్యత। అందువల్ల మనకి గృహం అనేది అనుకూలంగా లేకపోతే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొట్టము, అలానే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా చూస్తున్నాము, అలాగే అనారోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం చెంది కుటుంబాలు కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాము। దీనికి అంతటికి కారణము ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది। అందువల్ల గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో మొహమాటం ఏం లేదు, ఎందుకంటే మనం బాగుండాలి, మనం బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం, మనం బాగాలేకపోతే మనం ఏం చేయలేం, మనం ఇంకో వ్యక్తుల మీద మనం ఆధారపడవలసి ఉంటుంది। కాబట్టి ఆ పరిస్థితులు అనేది మనకి పునరావృతం కాకూడదు, దెబ్బతినడం అనేది మానవ నైజం, అది మన చెప్పల మన చేతుల్లో లేదు, కానీ ఆ తప్పుని ఎక్కడ వచ్చింది అది తెలుసుకొని సర్దిద్దుకుంటే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది। మన పూర్వీకులు అంటే అబ్దుల్ కలాం గారు ఒక మాట మంచి మాట మనకి చెప్పారు, కలలు కనండి ఆ కలల ప్రకారం సాకారం చేసుకోండి। అట్లాగే మన గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి గృహ నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రండి, చక్కటి శాస్త్రీయమైనటువంటి ఫలితాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి జీవించండి। ఈ నిర్ణయం అంతా మీ చేతిలోనుంది।